Hello viewers, welcome to Prism Classes. ఈ రోజు మనం సీటెట్ యొక్క అడ్మిట్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. రెండు రోజుల నుంచి చాలామంది చాలా కన్ఫ్యూజన్లో టెన్షన్లో ఉన్నారు. ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎందుకు రాలేదు, ఎగ్జామ్స్ చూస్తే తొందరగా వచ్చేస్తున్నాయి 60 నుంచి ఎగ్జామ్స్ అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎగ్జామ్కి రెండు రోజుల ముందు అయితే అలాట్ చేస్తారు. ప్రస్తుతానికైతే మనకి ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి 2 ఫేసెస్ ఉన్నాయన్నమాట. ఇవాళ పొద్దున్న నుంచి మనకి ఫేజ్ 1 అంటే మనకి సిటీ ప్లస్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేవి చూపిస్తాడనమాట. ఈ వెబ్సైటు ఎక్కువ మందికి తొందరగా ఓపెన్ అవ్వదు, ఎందుకంటే చాలామంది రాస్తున్నారు ఈ ఎగ్జామ్స్ కాబట్టి చాలామంది పెద్దగా ఆ వెబ్సైటే ఓపెన్ చేస్తూ ఉంటారు. అందుకే సర్వర్ ఈజ్ నాట్ ఫౌండ్ అని ఇస్తుంటారు. టెన్షన్ పడకుండా మెల్లంగా ఓపెన్ అయ్యి అది ప్రయత్నిస్తూ ఉండండి. మనకి ఈ పబ్లిక్ నోటీస్ అనేది నిన్న వచ్చిందనమాట. అసలు ఇందులో ఏముందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ సిబిఎస్ఈ బోర్డు వాళ్ళనేది 16th December నుంచి 13th January వరకు మనకి ఆన్లైన్ మోడ్లో సీటెట్ ఎగ్జామ్ అనేది పెడుతున్నారు. ఈ అడ్మిట్ కార్డ్స్ ఎలా వస్తాయి, అసలు ప్రాసెస్ ఏంటో అనేది ఇందులో ఈ నోటీస్లో చెప్పబడింది. దాని గురించి మనం తెలుసుకుందాం. మనకి ఈ అడ్మిట్ కార్డ్స్ ఇవ్వడానికి కూడా వీళ్ళు 2 డివిజన్స్ చేశారనమాట. 16th to 31st December ఒక డివిజన్ అండ్ 1st to 13th January ఒక డివిజన్. ఎందుకంటే చాలా షిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి అందరికీ ఒకేసారి అడ్మిట్ కార్డ్ అలాట్ చేయరన్నమాట. అందుకని 2 ఫేసెస్లో 2 డివిజన్స్ వాళ్ళకి 2 ఫేసెస్లో ఈ హాల్ టికెట్స్ అనేవి అంటే ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి జారీ చేయబడింది. చూడండి, ఇక్కడ ఈ 2 ఫేసెస్ అంటే మనకి ఫస్ట్ ఫేస్లో మనకి సిటీ మరియు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నమాట. ఈ 2 ఫేసెస్ అనేది ఎందుకు చేశారంటే మనకి ఫస్ట్ ఈ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది తెలిస్తే మనకి ఎగ్జామ్స్కి 2 డేస్ ముందు హాల్ టికెట్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు మనకి ఈ 16th ఎగ్జామినేషన్ ఉంటే మనకి 13th లేదా 14th హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిటీ మరియు డేట్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ ఫేస్లో చూడండి, ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ షిఫ్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేవి రెండు ఇచ్చారు. ఎందుకంటే మనకి ఫస్ట్ ఫేజ్లో సిటీ ప్లేస్ ఇచ్చారు, కానీ ఈ ఎగ్జామినేషన్ సెంటర్ అంటే ఏ కాలేజీలో మనం ఎగ్జామ్ రాయాలో అనేది ఇవ్వలేదు. కాబట్టి ఈ ఒరిజినల్ హాల్ టికెట్ అసలు ఒరిజినల్ అడ్మిట్ కార్డ్ అనేది ఈ సెకండ్ ఫేజ్లో వచ్చింది అన్నమాట. మనం డౌన్లోడ్ చేసుకొని కంపల్సరీగా మనకి ఈ ఎగ్జామ్ హాల్ ఎక్కడో టైంకి రీచ్ అయ్యేటట్టు వెళ్ళాలన్నమాట. ఈ వెబ్సైట్ మీకు లాస్ట్ ఈ అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పాను కదా, అందులో ఈ వెబ్సైట్ యొక్క లింక్ పెట్టాను. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఈజీగా హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా 2 డేస్ ముందు ఈ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయన్నమాట. ఈ మొత్తం దానికి ఒక టాపిక్ గురించి, మీకు మొన్న ఇచ్చిన లింక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఓపెన్ అయ్యిద్ది అన్నమాట. ఓపెన్ అవ్వగానే మనకి ఇందులో అప్లికేషన్ నెంబర్ అన్నమాట. అంటే మనం ఫస్ట్ అప్లై చేస్తున్నాం కదా, ఫస్ట్లో మనకి ఈ సిటెట్కి అప్లై చేస్తున్నప్పుడు మనకి అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ టైప్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ మంత్ ఇయర్, మన యొక్క అప్లికేషన్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద సెక్యూరిటీ పిన్ అని ఒకటి ఉండిద్ది, ఆ సెక్యూరిటీ పిన్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా పైన ఎంటర్ సెక్యూరిటీ పిన్ అన్నాడు కదా, అక్కడ ఎంటర్ చేస్తే, ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కాలన్నమాట. సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్నది సిటీ మన పేరుతో సహా సిటీ సెంటర్ అదే సిటీ ప్లేస్ మరియు ఈ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు సపోజ్ మనకి 16th ఎగ్జామినేషన్ డేట్ ఉందనుకోండి, మనకి 13 లేదా 14లో హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి, హాల్ టికెట్స్ అనేవి కంపల్సరీ వస్తాయన్నమాట. అప్పుడు ఆ 13కి 14కి మీరు చూసుకుంటే కనుక మీ అప్లికేషన్ నెంబర్ సేమ్ ఎస్టీస్ ఇలాగే ఉండిద్ది, ఇలాగే ఫాలో అయ్యి సబ్మిట్ చేస్తే మీ అసలు అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అయ్యింది అన్నమాట. దాన్ని మీరు ప్రింట్అవుట్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్ళచ్చు. ఒకవేళ 20వ తారీఖు ఇవాళ మీరు ఫస్ట్ ఫేజ్లో చూసుకొని ఉంటారు కదా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది, అది 20వ తారీఖు ఉన్న వాళ్ళైతే మీకు సపోజ్ 20 లేకపోతే 21 ఏదో ఒక డేట్లో అయితే కనుక 18 లేకపోతే 19 అప్పుడు హాల్ టికెట్స్ అనేవి వాళ్ళకి వస్తాయి. అలానే వాళ్ళకి ఇవాళ ఫస్ట్ ఫేజ్లో 20 ఎగ్జామ్ కదా నాకు హాల్ టికెట్స్ వచ్చి ఉంటాయా అని 13కి 14కి చూసుకుంటే మాత్రం రావు. అలా చూసుకొని అలా అని టెన్షన్ మాత్రం అవ్వకండి, మొత్తం బాగానే జరిగింది, మంచిగా రాస్తారు ఎగ్జామ్ అనేది. ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా మీరు దాంతోపాటు దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదివి
దాంతో పాటు మనకి తీసుకోవాల్సిన ఆధార్ కార్డు లైసెన్స్ కార్డు ఏదో ఒకటి ఉంది కదా, దాన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొత్తం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్.